హలో ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియోలో మనం వర్కింగ్ ఆఫ్ ఫోర్స్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ చూద్దాం సో కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే అది డీజిల్ ఇంజిన్ అర్థం సో ఫస్ట్ మనం కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే దీన్ని మనం కనెక్టింగ్ రాడ్ అంటాం ఇది క్రాంక్ సో మనకి కనెక్టింగ్ రాడ్ పిస్టన్ కనెక్ట్ అయ్యి ఒక పిన్తో కనెక్ట్ చేస్తాం దాన్ని మనం గార్జియన్ పిన్ అంటాం అలాగే క్రాంక్ ని కనెక్టింగ్ రాడ్తో కనెక్ట్ చేసే దాన్ని క్రాంక్ పిన్ అంటాం సో ఇక్కడ మనకి ఇన్లెట్ వాల్ ఎగ్జాస్ట్ వాల్ రెండు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ అని ఉంటుంది ఇక్కడ స్పార్క్ ప్లేస్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది సో మనకి ఇప్పుడు మనం వర్కింగ్లోకి వెళ్ళినట్టయితే సక్షన్ స్ట్రోక్ సక్షన్ స్ట్రోక్ అంటే టీడీసీ నుంచి బీడీసీకి పిస్టన్ అనేది మూవ్ అవుతుంది ఇలా మూవ్ అయినప్పుడు ఇన్లెట్ వాల్ నుండి ఎయిర్ లోపలికి వస్తుంది సో ఇలా ఎయిర్ లోపలికి వస్తుంది ఇక్కడ ఫ్యూల్ అనేది రాదు జస్ట్ ఎయిర్ మాత్రమే లోపలికి వస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్లెట్ వాల్ స్పార్క్ ఇగ్నిషన్లో అయితే కార్బొరేటర్ ఉంటుంది అదే ఇక్కడ అయితే కంప్రెషన్ ఇగ్నిషన్లో అయితే కార్బొరేటర్ లాంటిది ఏమి ఉండదు సో ఇక్కడ మనకి ఏది ఫ్యూయల్ అనేది మిక్స్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి సో ఇక్కడ జస్ట్ ఎయిర్ మాత్రమే లోపలికి వస్తుంది ఇన్లెట్ వాల్ నుండి ఎయిర్ లోపలికి వస్తుంది సక్షన్ స్ట్రోక్ ద్వారా టీడీసీ నుంచి బీడీసీకి పిస్టన్ మూవ్ అవుతుంది సో నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ ఏంటంటే బీడీసీ నుంచి టీడీసీకి మళ్ళీ మూవ్ అవుతుంది పిస్టన్ సో ఇక్కడ మనకి ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది కంప్రెస్ అయిన కంప్రెస్ అవుతున్నప్పుడు ఇన్లెట్ వాళ్ళు ఎగ్జాస్ట్ వాళ్ళు రెండు క్లోజ్లోనే ఉంటాయి ఎందుకంటే ఓపెన్లో ఉంటే బయటకు వెళ్తాయి కాబట్టి క్లోజ్లోనే ఉంటాయి ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న కంప్రెస్డ్ ఎయిర్ అనేది కంబస్ కంబషన్ అవుతుంది సో ఇలా కంబషన్ అవడం వల్ల ఆ పిస్ట్ అనేది మళ్ళీ టీడీసీ నుంచి బీడీసీకి మేము అవుతుంది దీన్ని మనం ఎక్స్పాన్షన్ లేదా పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం సో ఇప్పుడు మనకి పవర్ స్ట్రోక్ అనేది వచ్చింది అంటే ఫ్యూయల్ ఇప్పుడు ఏంటంటే డీజిల్ అనేది ఇక్కడ అంటే ఇంజెక్ట్ అవ్వడం వల్ల కంబషన్ జరుగుతుంది కదా సో అలా మనకి ఆ ఎయిర్ అనేదే పిస్టన్ని మూవ్ చేసింది కాబట్టి దీన్ని మనం పవర్ స్ట్రోక్ అంటాం సో ఈ టైంలో కూడా ఇన్లెట్ వాల్ ఎగ్జాస్ట్ వాల్ అని క్లోజ్లోనే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఇన్లెట్ వాల్ క్లోజ్లో ఉంటుంది కానీ ఎగ్జాస్ట్ వాల్ మాత్రం ఓపెన్లో ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ అవడం వల్ల ఏమవుతుంది లోపల కంబషన్ గ్యాస్ అనేవి అన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో సో ఇదే టైంలో మనకి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇదే మెథడ్ సో ఇదే ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది సెక్షన్ స్ట్రోక్లో మళ్ళీ సో సెక్షన్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జాస్ట్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్షన్ స్ట్రోక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ టీడీసీ నుంచి మళ్ళీ బీడీసీకి పిస్టన్ మూవ్ అవుతుంది మళ్ళీ లోపల బయట ఉన్న హెయిర్ లోపలికి వస్తుంది సో ఇలా మనకి మళ్ళీ కంప్రెస్ చేస్తున్నాం దాన్ని మళ్ళీ కంప్రెషన్ చేసిన తర్వాత ఫ్యూయల్ ఇంజెక్ట్ అయితే ఫ్యూయల్ పంపిస్తాం సో ఇదే విధంగా కంబషన్ జరిగి పవర్ స్ట్రోక్ వస్తుంది తర్వాత ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనేది అవుతుంది సో ఇక్కడ మనకి ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఎలా పనిచేస్తాయి అంటే ఇక్కడ మనకి క్రాంక్కి అంటే క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం అనేది ఉంటుంది క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం వల్లనే అంటే బీడీజీకి వచ్చినప్పుడు ఇది క్లోజ్లో ఉండాలి మళ్ళీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ కదా ఎప్పుడైతే మనం టీడీసీకి వచ్చినప్పుడు ఈ క్రాంక్కి కనెక్టింగ్ రాడ్ అంటే ఈ కనెక్టింగ్ రాడ్కి ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది అదే టైంలో ఎగ్జాస్ట్ ఫాలో అనేది ఓపెన్ అవుతుంది సో ఇది మనకి టైం అంటే టైం క్యామ్ అనేది ఇలా పనిచేస్తుంది ఇక్కడ సో మీకు ఈ నెక్స్ట్ వీడియోలో మనం వాల్ టైమింగ్ డయాగ్రామ్స్ అనేవి చూద్దాం సో ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ చుట్టుపక్కల కాల్ అయ్యే కూడా ఈ నా వీడియోని షేర్ చేయండి సో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో మై నేమ్ ఇస్ రాకేష్ సైనింగ్ ఆఫ్